वेलकम टू साई संतोषी चैनल मनम बेंडकाय मसाला करी चेसुकुन्नामंडी विथ पेरुगुतो इवी मीरु चेप्ते नम्मरु रेंडु वारालु अय्यिंदंडी बेंडकायलु इच्चि इवी रेंडु वारालु बेंडकायलु वीटिनी तला तोक कट चेसि इला पोडवगाने अला उंचेस्ते ఇలానే ఉంటే ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టేసి డీప్ ఫ్రిజ్ లో కూడా పెట్టాల్సిన పని లేదు మన వెజిటబుల్ బాక్స్ ఉంటది కదా ఫ్రిజ్ లో అలాంటి దాంట్లో పెట్టేసుకుంటే సరిపోయేది ఈ రెండు వారాలు అయింది ఎవ్వరు నమ్మరు అసలు చాలా మళ్ళీ అదే లేతగా ఇంకా వీటిని ఎలా కట్ చేసుకున్నాం ఈ కూరకి ఎలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది నేను ఆల్రెడీ పొయ్యి మీద పాన్ పెట్టేసి ఆయిల్ కూడా పెట్టేశాను వీటిని ముందుగా వేపుకుందామండి బెండకాయలంటే అసలు ఫస్ట్ లో మా పిల్లలు వేపుడు తప్ప ఏది తినేవాళ్ళు కాదు నేను అసలు వేపుడు చేయను వాళ్ళు డీప్ ఫ్రైలు ఎందుకు లేని మళ్ళీ మామూలుగా కొంచెం నూనె వేసి చేస్తే పిల్లలు ఇష్టపడరు అందుకని బెండకాయలు తీసుకొచ్చిన అలా మూల పడేసేదాన్ని లేకపోతే ఏ కుర్కురేను అలాగా చేసేదాన్ని అన్నమాట ఇప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంది ఇంక రోజు ఆ డీప్ ఫ్రైలు తీసేసి ఇలానే చేయమంటా స్టార్ట్ చేశారు చాలా బాగుంటుందండి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఇవి కొంచెం మీడియంగా వేగనివ్వాలి ఇదిగండి ఇలా వేగితే చాలు ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వేడిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లోకి తీసుకోవద్దండి స్టీల్ ప్లేట్లోనే తీసుకుందాం సేమ్ కడాయిలోనే ఒక పెద్ద ఆనియన్ అండి ఇంతంతలా ఆనియన్స్ ఉన్నాయి ఆ ఆనియన్స్ని ఒకదాన్ని కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను దాన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించాలి ఇదిగండి ఇలా వేగినాక దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కారం కారం అంటే అందరూ బయట కొట్లో కొనుక్కొచ్చుకున్న కారం వేసుకుంటారు కదండి ఇది ఆ కారం అయితే మీరు ఇంకా జీలకర్ర వేయించుకొని పొడి చేసుకొని ధనియాల పౌడరు అవన్నీ వేసుకోవాలి ఇది ఇందులోనే అన్నీ ఉంటాయి ఇది సాంబార్ కారం అంటారు నేను ఈ సాంబార్ కారాన్ని వేసుకున్నాను కాబట్టి నాకు ఇంకా మిగతా దినుసులు స్పెషల్గా వేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను సాంబార్ కారం వేసుకున్నాను మీరు ఆ కారం తెచ్చుకుంటే అలా స్పెషల్గా దినుసులు పొడి కొట్టుకొని వేసుకోండి ఇది గరం మసాలా ఇప్పుడు దీనిలోకి ఉప్పు వేసుకుందామండి రుచికి సరిపడా ఉప్పు ఒక పెద్ద టమాటా కట్ చేశాను ఆ కట్ చేసిన దాన్ని ఇప్పుడు ఇందులో వేసేస్తాను వేసేసి ఈ టొమాటో అంతా చక్కగా నీట్గా ఉడికిందాక ముక్క కూడా బాగా మెత్తబడి ఉడికిందాక కొంచెం ఒకసారి తిప్పేసి మూత పెట్టి ఉడికించుకుందాం టొమాటోస్ ఇలా గుజ్జు గుజ్జుగా అయిపోయినాయి కదా మామూలుగా అయితే ఇది ఒక చిన్న చిట్కా అండి ఇప్పుడు చాలా తొందరగా నాకు ఈ రెసిపీ అయిపోవాలి కాబట్టి నేను అలా చేయట్లేదు మీరు కనుక కావాలి అని అనుకుంటే చాలామంది పెరిగేస్తే అదేదో బాగుండదు కదా కుదుపల కుదుపలుగా వస్తుంది అని చెప్తారు అంటే పెరుగు ఇరిగిపోయినట్టుగా వచ్చింది అన్నమాట అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పొయ్యి ఆపేసి ఒక 5 నిమిషాలు అయినాక బాండీ చల్లబడి లోపల కర్రీ కూడా చల్లబడ్డాక అప్పుడు వేసి పొయ్యి వెలిగించి ఇలా తిప్పుతూ ఉండాలి చూడండి ఇలా వస్తుంది కదా ఇరిగిపోయినట్టుగా ఇలా వచ్చింది కదా ఇలా వస్తే ఇష్టపడని వాళ్ళు అలా చేయాలి నేను ఎప్పుడూ అలానే చేస్తాను ఈరోజు నాకు తొందరగా కర్రీ అవ్వాలండి అందుకని నేను అలా చేయట్లేదు ఇలా పెరుగుని వేసినాక ఒక 5 నిమిషాలు ఇలా తిప్పానండి అంటే నేను చిలికాను చిలికి కొంచెం పలసగానే వేశాను కాబట్టి మీరు కొంచెం చిలికింది చిక్కగా వేసుకుంటే ఇంత బాగా నీళ్లుగా ఉండదు అలా వేసుకోండి నేను ఈ వేయించి పెట్టుకున్న బెండకాయలు దీనిలో వేసేస్తున్నాను దీనిలో కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఒక 5 to 3 మినిట్స్ ఉడికించుకోవటం కొంచెం నీళ్ళు వేసానండి ఇక దీంట్లో మూత పెట్టేస్తే ఈ బెండకాయ ముక్కలు ఈ గుజ్జు అంతా బెండకాయ ముక్కలు పీల్ చేసుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఎందుకండి బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇక పొయ్యి ఆపేసుకుందాం
మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.